మానవుని ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉంది. దైవ సంకల్పం యొక్క ఫలితమే ఈ చైతన్యం. ఇదే వస్తువుల రూపకల్పనకు దారితీసింది. మన ఆలోచనాశక్తితో మనతో కూడా తెచ్చుకున్న విషయాలను మనం తయారు చేసుకోవడం అన్నది మన సంకల్పం యొక్క ఫలితమే. ఆ విధంగా మన చుట్టూ ఉన్నదంతా మన ఆత్మ యొక్క నిజస్వభావానికి వ్యతిరేకంగా ఉన్నదే. శాంతి ఆత్మ యొక్క లక్షణం. అశాంతి అన్నది శరీరానికి సంబంధించిన శాంతికి వ్యతిరేకమైనది. దీనికంతటికీ మనమే కర్తలం. ఇది మనం చేసుకున్నదే. ఈ చర్యలు ప్రతిచర్యల మూలంగా ఏర్పడిన భగ్గుమనే విస్ఫోటక శబ్దం మనకు బాధల రూపంలో, కష్టాల రూపంలో కనబడింది. వీటికి ఏదో విధంగా మనం మన శక్తిని ఇవ్వకుండా ఆపివేస్తే అవి నీరుపోయని మొక్కల్లా వాడిపోతాయి. శారీరక ప్రజ్ఞతో కూడిన ఆలోచనలను ఆత్మవైపునకు మళ్లించగలిగినప్పుడే ఇది సంభవమవుతుంది. మన తప్పుడు పనుల వల్ల ఏర్పడ్డ దుఃఖాలు, బాధలుగా రూపుదాల్చుకున్నవన్నీ వాడిపోతాయి, లేదా అధిచేతనత వల్ల మరింత ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కాలక్రమేణా అవి పూర్తిగా తొలగిపోతాయి. దానిలోని భగ్గుమనే శబ్దం కూడా అంతరించిపోతుంది. అప్పుడు దైవ సంకల్పం వల్ల స్వతహాగా ఆత్మ ఏ స్థితిలో ఉండాలో, ఆ ఆత్మ ప్రజ్ఞను కలిగిన స్థితిలో మానవుడు ఉంటాడు.